రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో ఇప్పుడు మరోసారి రాజకీయ అలజడికి తావిచ్చాయి. బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీల పదవీకాలం ఏప్రిల్ 9 ముగియనుంది. అప్పటిలోపు ఆయా సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సంఖ్యాబలం రీత్యా ఈ దఫా ఆ రెండు స్థానాలు అధికార టీఆర్ఎస్కే దక్కనుండటంతో పెద్దల సభలో స్థానం కోసం ఆ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. పదవులు కోల్పోయి కోల్పోతున్న వారి మధ్య పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఒక సీటు దాదాపు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఏపీ కోటాలో రిటైర్డ్ కాబోతున్న పార్టీ సెక్రటరీ జనరల్ కేకే మరోసారి తనకు అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇప్పటికే అనేక సార్లు కోరారు. టీఆర్ఎస్ కు తాను చేసిన సేవలతో పాటు పార్టీ వాణిని పెద్దల సభలో బలంగా వినిపించేందుకు కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ను ఢిల్లీ కేంద్రంగా సమన్వయం చేసేందుకు వీలుగా తనకు ఇంకోసారి సీటును ఖాయం చేయాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే సీఎం కూతురు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రూపంలో కేకేకు గట్టి పోటీ ఎదురవుతున్నది. ఎదురవటమే కాదు, దాదాపు ఆమె పేరునే సీఎం ఖరారు చేసినట్లు వినికిడి. వివిధ కారణాల వల్ల కవిత లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో కేకే అవుట్, కవిత ఇన్ అనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో కేశవరావు తన సన్నిహితుల వద్ద తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది. ఇక మరో సీటుపై మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాసలు పెట్టుకున్నారు. మాజీ హోంమంత్రి నాయిని ఈసారి సీఎం తనకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటుపై ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారనే చర్చ టీఆర్ఎస్ లో కొనసాగుతున్నది. ఇటీవల నిర్వహించిన ఒక అంతర్గత సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా నువ్వు రాజ్యసభకు రెడీగా ఉండు అంటూ పొంగులేటితో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ సురేష్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ పార్టీలో చేర్చుకున్నారు. సౌమ్యుడైన సురేష్ రెడ్డి రాజ్యసభ అస్యూరెన్స్ తోనే పార్టీలో చేరినట్లు టాక్ వినిపించింది. అందుకే ఈ దఫా రాజ్యసభ తనకు ఇవ్వాల్సిందేనని మాజీ స్పీకర్ పట్టుబడుతున్నారు. ఈయనతో పాటు మరికొందరు సీనియర్లు పెద్దల సభపై ఉత్సాహం కనబరుస్తుండటంతో టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఆశావహులు ఎవరికి వారుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అంతిమంగా గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని కరుణిస్తారు, ఎవరికి పెద్దల సభకు వెళ్లే వరం దక్కుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.